बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ईरोज विद्या मरियु उद्योग संबंधित समाचार वेल्ते नेडु उपाध्याय सेलवु लेदु आदिवार उपाध्याय पाठशाल वेल्लाल्सिंदे पनी चेयाल्सिंदे विद्यार्थुलु पाठशाल समाचारान्नि यूडाइस लो नमोदु चेसेंदुकु आदिवारं उपाध्यायुलु पनि चेयालनि पाठशाल विद्याशाख आदेशालु जारी चेसिंदि। 2021-22 विद्या संवत्सरानिकि संबंधिंचिन समाचारं नमोदुनु मार्चि 8 नाटिकि पूर्ति चेयालनि आदेशिंचिन चाला पाठशालालु पूर्ति चेयलेदनि पेर्कोंदि। ई समाचारान्नि नीति आयोग् प्रामाणिकंगा तीसुकुंटुंदनि पेर्कोंदि। यूडाइस समाचारं नमोदु कोसं आदिवारं अन्नि याजमान्याल पाठशालालु पनि చేయాలని ఆదేశించింది। మరి నిన్నటి వరకు ఊగ్నే ఉన్నటువంటి విద్యాశాఖ కరెక్ట్ గా ఆదివారం వచ్చిన రోజే మరి ఈ యూడైస్ డేటాను మీరు సిస్టం లో ఎంటర్ చేయాలి, వెంటనే ఎంటర్ చేయాలి, ఆదివారం సెలవు లేదు అని ఇక్కడ ప్రకటించడాన్ని చూస్తే మరి ఏదైతే ఉపాధ్యాయులు మొన్న పిఆర్సి కోసం ప్రస్తుతం సిపిఎస్ కోసం పోరాడుతున్నారో వాటన్నిటిని అడ్డగించాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఆదివారం కూడా ఉపాధ్యాయులను పాఠశాలలకు ప్రభుత్వం రప్పిస్తోంది అనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి। మొత్తానికి ఉపాధ్యాయులు అయితే ఈ రోజు కూడా అన్ని యాజమాన్యాలకు సంబంధించిన వారు పని చేయాలి అంటూ ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు। భోజనేతర సిబ్బంది వివరాలు పంపించండి శేషగిరి బాబు। జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీలో భోజనేతర సిబ్బంది కోటాను భర్తీ చేసేందుకు వివరాలను పంపించాలని ఇంటర్ విద్యా కమిషనర్ శేషగిరి బాబు ఆదేశించారు। లెక్చరర్ పోస్టుల్లో 10% అర్హులైన భోజనేతర సిబ్బందితో భర్తీ చేస్తారు। దీనికి సంబంధించిన వివరాలను పంపించాల్సిందిగా మరి ఇంటర్మీడియట్ కార్యదర్శి ఆదేశించడాన్ని మనం గమనించవచ్చు। కాబట్టి ఎవరైతే జూనియర్ కళాశాలల్లో మరియు డిగ్రీ కళాశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ అనగా బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి వారు ఉంటూ వారు మరి లెక్చరర్ కు సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఉంటే వారు వారి యొక్క వివరాలను పంపించాల్సిన అవసరం ఉంటుంది। అటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని జూనియర్ లెక్చరర్ జేఎల్ గా ప్రమోట్ చేయడం జరుగుతుంది। ఏదైతే 10% పోస్టులు వారికి రిజర్వ్ చేయడం జరిగిందో ఆ పోస్టుల్లో వీరిని మరి ప్రమోట్ చేయడం జరుగుతుంది। కాబట్టి ఎవరైతే అటువంటి సిబ్బంది ఉన్నారో వారంతా కూడా వారి వివరాలను పంపించండి అంటూ ఇంటర్మీడియట్ కార్యదర్శి శేషగిరి బాబు ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు। పండిట్ కోర్సులపై నిర్లక్ష్యం, కౌన్సిలింగ్ నిర్వహణలో జాప్యం, 7 నెలల క్రితం ఎల్పీ సెట్ ఫలితాల విడుదల, కళాశాలల్లో చేరేందుకు 2086 మంది ఎదురుచూపు, విద్యా సంవత్సరం ముగుస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం, భాషా పండిత శిక్షణ కోర్సులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది, పరీక్షలు పెట్టారు, ఫలితాలు విడుదల చేశారు కానీ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేయాలన్న ఆలోచన విస్మరించారు, 2021-22 విద్యా సంవత్సరం ముగుస్తున్నా పండిట్ కోర్సులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు, ఎల్పీ సెట్ 2021ని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిర్వహించింది, తెలుగు హిందీ పండిట్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన పరీక్షకు 2086 మంది విద్యార్థులు హాజరయ్యారు, తెలుగుకు సంబంధించి 705 మంది విద్యార్థులు, 1381 మంది విద్యార్థులు హిందీ పరీక్షకు హాజరయ్యారు, ఇందుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 1న ఫలితాలను విడుదల చేశారు, విద్యార్థులకు ర్యాంక్ కార్డును కూడా జారీ చేశారు, అయితే 7 నెలలు గడుస్తున్నా నేటికి కోర్సులో చేరేందుకు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించలేదు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో భాషా పండిత కోర్సు 7 ఉంటుంది, కౌన్సిలింగ్ నిర్వహించి భాషా పండితుల సీట్లను భర్తీ చేయాల్సి ఉంది, ఆ దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదు, కౌన్సిలింగ్ నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేసి తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు। మరి ఏదైతే పండిట్ కోర్సులకు సంబంధించి ఎల్పీ సెట్ పరీక్ష ప్రభుత్వం నిర్వహించింది, మరి ఆ పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసి ర్యాంక్ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా మరి వారికి సీట్లు కేటాయించడానికి కౌన్సిలింగ్ అనేది నిర్వహించకపోవడం ఇక్కడ బాధాకరం, ఎవరైతే విద్యార్థులు వారున్నారో వారు సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని బాధపడుతున్నారు। కాబట్టి ప్రభుత్వం వారికి కౌన్సిలింగ్ అనేది నిర్వహించి వారికి సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది।
14 మంది లీక్ వీర్ల సస్పెన్షన్. పదవి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీంగ్‌కు సహకరించిన ఉపాధ్యాయులపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన జరిగిన పరీక్షల్లో ఏలూరు జిల్లాలో ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లాలోని ఏలూరు మండపల్లిలో జరిగిన లీకేజీ ఘటనలో తక్షణమే పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్విజ్ లెటర్లను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా ఆ ఘటనల్లో ప్రమేయం ఉన్న మరో 9 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆర్జేడీ మధుసూదన్ రావు జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవాని ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులోని విద్యా వికాస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహించిన 9 మందితో పాటు ఏలూరు మండలం సత్రపాడు జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. సస్పెండ్ అయిన వారిలో ఏలూరు మండలం సత్రంపాడు జెడ్పి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించిన పి వెంకటేశ్వరరావు, టి హిమబిందు, ఇ రమాదేవి, కె శారద, పెదవేగి మండలం భోగాపురం పాఠశాల నుంచి ఎన్ శ్రీనివాసరావు, వి నర్మద, అదే మండలం రాయన్నపాలెం నుంచి ఎం శ్రీనివాసరావు, పెదపాడు మండలం వట్లూరు నుంచి వి శ్రీనివాస్, మండవల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన 5 ఉపాధ్యాయులు ఎం జాన్ విల్సన్, ఐ రమేష్, ఏ సతీష్, బి శేషారావు, కె చక్రవర్తిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఇంటర్ పరీక్షల్లో తొలి రోజు 5 మంది డిబార్. రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం తొలి పరీక్ష జరిగింది. సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 481,163 మందికి 462,169 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 18,994 మంది అబ్సెంట్ అయ్యారు. మరోవైపు పరీక్షల నిబంధన నియమావళిని ఉల్లంఘించిన మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న 5 వేర్వేరు చోట్ల గుర్తించి డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జీవి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏకరూప దుస్తుల కుట్టుకూలి ఇవ్వలేదు. విద్యార్థులకు వస్త్రాలిచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం. నిధుల కొరత పేరుతో 64 కోట్లు నిలిపివేత. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఏకరూప దుస్తుల కుట్టుకూలి, అనగా యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులను నిధుల కొరత పేరుతో ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో డబ్బులు వస్తాయని ఎదురుచూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చివరకు సొంత డబ్బులతోనే దుస్తులు కుట్టించుకున్నారు. 2021-22 సంవత్సరానికి విద్యా కానుకతో పాటే కుట్టుకూలి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 64.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిధుల కోసం ఎదురుచూస్తున్నామని, వస్తే ఇస్తామని పిల్లల తల్లిదండ్రులకు అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఇది పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో 45.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 నుంచి 8 తరగతుల వరకు 3 జతలకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా 600 ఇస్తోంది. ఇందులో రాష్ట్రం 40% భరించాల్సి ఉంటుంది. 9-10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయాన్ని భరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులను సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు వస్త్రాలు కొనుగోలుకి ఖర్చు చేశారు. దీంతో కుట్టుకూలి డబ్బులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 45.80 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 8 లక్షల వరకు 9-10 తరగతుల విద్యార్థులు ఉన్నారు. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ముగిస్తే వీరు పై చదువులకు వెళ్లిపోతారు. 2021 ఆగస్టు 16న విద్యా కానుక కింద 3 జతల ఏకరూప దుస్తులు అందించారు. కుట్టుకూలి డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి. 1 నుంచి 8 తరగతులకు ఒక్కో జతకు 40 చొప్పున 120, 9-10 తరగతులకు ఒక్కో జతకు 80 చొప్పున 240 చెల్లించాలి. 2021 సంబంధించి వస్త్రాలకు ఇచ్చిన అధికారులు కుట్టుకూలి డబ్బులు ఇవ్వలేదు. నిబంధన ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తాలను జమ చేయాలి. నిధుల కొరత పేరుతో ఇంతవరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో దుస్తులను కుట్టించి ఇచ్చేవారు. దీంతో ఈ సమస్య ఏర్పడేది కాదు. ఈ నెల 6వ తేదీ నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ లెక్కన ఈ ఏడాదికి ఇవ్వాల్సిన కుట్టుకూలి 64.56 కోట్లు ఎగ్గొట్టినట్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీ హామీలపై జీవో లేవి, రికవరీలపై విడుదలవని ఉత్తర్వులు రూపుదాల్చని మంత్రుల కమిటీ హామీలు. వచ్చే ఏడాది జూలైలో 12వ పీఆర్సీ కమిషన్ వేయాల్సి ఉంది. 11వ పీఆర్సీకి సంబంధించిన హామీలే ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. అసలు వేతన సవరణను 5 ఏళ్లకు ఒకసారి చేస్తారా లేదా? 3 నెలల కిందట మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ ఏమయ్యాయి? రికవరీల రద్దుపై ఉత్తర్వులు ఎందుకు ఇవ్వడం లేదు? సిపిఎస్ అంశాన్ని ఎందుకు జటిలం చేస్తున్నారు?
उद्योग उपाध्याय तीव्र आंदोलन गुरी चेस्तुन्न प्रश्नलिवि पीआरसी पै जनवरी 17 प्रभुत्वं इच्चिन उत्तर्लकु व्यतिरेकंगा उद्योग संघालु उद्यमिंचायि फिब्रवरी 3న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వం మెట్టు దిగింది ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చించి ఫిబ్రవరి 5న ఒప్పందం కుదుర్చుకుంది తర్వాత కొన్ని అంశాలపై ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేసింది మిగిలిన వాటిపై ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదు రోడ్ మ్యాప్ అంటూనే జీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దుకు సంబంధించి మార్చి 30లోగా రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది ఇందుకు విరుద్ధంగా ఏప్రిల్ 25న గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ ను తెరపైకి తెచ్చింది జీపీఎస్ ను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జీపీఎస్ పిఎఫ్ ఏపీజీఎల్ఐ రుణాలు క్లెయిమ్లు తదితర వాటికి సంబంధించి 2100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి వీటన్నిటిని ఏప్రిల్ నాటికి క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినా అమలవ్వలేదు వీటిపై ఉత్తర్వులు ఎప్పుడు అన్ని రకాల రికవరీలు నిలిపివేస్తామని ఉత్తర్వులు ఇస్తామని మంత్రుల కమిటీ చెప్పింది పిఆర్సీని ఏప్రిల్ 2020 నుంచి అమలు చేశారు అంతకు ముందు జూలై 2019 నుంచి 30 మార్చి 2020 వరకు ఐఆర్ 27% ఇచ్చారు ఈ 9 నెలల కాలానికి రికవరీలను ప్రస్తానికి నిలిపివేసినా ఉత్తర్వులు ఇవ్వలేదు దీంతో రికవరీల కత్తి ఉద్యోగులపై వేలాడుతూనే ఉంది గురుకులాలు ఆర్టీసీ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పిఆర్సీ అమలుకు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసేలేదు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కేళ్లపై 6 12 18 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని పదోన్నతులు లభించిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లపై ఉత్తర్వులు జారీ కాలేదు హామీలను విస్మరిస్తోంది అంటూ వెంకటేశ్వర్లు అధ్యక్షుడు యూటీఎఫ్ పేర్కొనడం తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లు అంటూ హృదయరాజు అధ్యక్షుడు ఏపీటీఎఫ్ పేర్కొన్నారు పిఆర్సీ ఎన్నేళ్లకు కేంద్రం అమలు చేస్తున్నట్టుగా పిఆర్సీ 10 ఏళ్లకు వేస్తారని ప్రభుత్వానికి అధికారుల కమిటీ సిఫారసు చేసింది అయితే 5 ఏళ్లకి పిఆర్సీ ఉండేలా ఆదేశాలు ఇస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది 5 ఏళ్ల పిఆర్సీ ప్రకారం వచ్చే ఏడాది జూలైలో 12వ పిఆర్సీ కమిషన్ వేయాల్సి ఉంటుందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు ఈ నెల 13 నుంచి 10th జవాబు పత్రాల మూల్యాంకనం మరి ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు అనేవి ఆల్మోస్ట్ పూర్తయ్యాయి మరి ఈ రోజుతో మరి వొకేషనల్ కు సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు కూడా పూర్తి కాబోతున్నాయి ఈ నేపథ్యంలో మరి మూల్యాంకనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు ఈ నెల 13వ తేదీ నుంచి 10th పరీక్షలకు సంబంధించినటువంటి మూల్యాంకనం జవాబు పత్రాల మూల్యాంకనం అనేది ప్రారంభించబోతున్నారు ఇగ్నో బీఈడీ నర్సింగ్ ప్రవేశాల పరీక్షలు రేపు ఇగ్నోలో 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 8న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ధర్మారావు తెలిపారు విశాఖ ప్రాంతీయ కేంద్రం పరిధిలో విశాఖలో 2 రాజమహేంద్రవరంలో 1 చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఇగ్నో వెబ్సైట్లో ఉంచడం జరిగిందని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలు సమర్పించి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు ఇక నీట్ పీజీ పరీక్ష వాయిదా పడలేదు వదంతులను నమ్మొద్దు కేంద్రం నీట్ పీజీ పరీక్ష 2022 వాయిదా పడలేదని షెడ్యూల్ ప్రకారం మే 21న జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పరీక్ష వాయిదా పడిందన్న వదంతులను నమ్మవద్దంటూ సూచించింది నీట్ పీజీ పరీక్షను జూలై 9వ తేదీకి వాయిదా వేశారంటూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేరుతో ఓ నకిలీ ఉత్తర్వు బయటకొచ్చింది అది వైరల్ కావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో అది నకిలీ ఉత్తర్వని దానిని నమ్మొద్దని మే 21నే నీట్ పీజీ పరీక్ష జరుగుతుందని ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఇక 5వ తరగతి గురుకుల ప్రవేశాలు 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీఆర్ఈఐఎస్ నడుపుతున్న 38 సాధారణ 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కల్పించేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 38వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని గుంటూరులోని సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు తాడికొండలోని రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనంతపురం జిల్లా కొడైనల్లి పాఠశాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో కూడిన 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తామని తెలిపారు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు http://aprs.apcfss.in సైట్ ద్వారా ఆన్లైన్లో 50 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హులైన విద్యార్థులకు జూన్ 10న లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు అర్హత
అర్హతలు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలకు వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. మరి ఇవి ఈ రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.